కర్నూలు జిల్లా గూడూరు మండలం కే నాగులాపురంలో వైఎస్ఆర్ విగ్రహం తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని స్థలం యజమానులు తొలగించడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని కార్యకర్తలు అడ్డుకోవడం వివాదంగా మారింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి విగ్రహం తొలగింపును అడ్డుకున్నారు. నా సొంత స్థలంలో విగ్రహాన్ని తీసేసే హక్కు ఉందంటూ ఎంపీటీసీ వర్గ సభ్యులు చెప్పడంతో రూరల్ సీఐ శ్రీనాథ్ రెడ్డి విగ్రహం జోలికి వస్తే తాట తీస్తామంటూ హెచ్చరించారు. ఈ ఘటనలో ఎంపీటీసీ కుమారుడు నరసింహారెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రభావం